హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఆ తర్వాత ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టుకుని మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే సరస్వతి పార్క్ దగ్గర ఉన్నాను. ఆ ముందు కనిపిస్తుంది కదా, అదే సరస్వతి పార్క్. ఇక్కడ చాలా ఎగ్జిట్స్ ఉంటాయి. నేనైతే థర్డ్ ఎగ్జిట్ తీసుకుంటాను. ఎగ్జిట్ తీసుకున్నాను కూడా మీకు చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఎగ్జిట్, ఆ ముందు రెండో ఎగ్జిట్, ఆ తర్వాత మనకు కనిపించేది థర్డ్ ఎగ్జిట్. ఆ థర్డ్ ఎగ్జిట్ నేను తీసుకుంటానండి, ఎందుకంటే అలా వెళ్తేనే మనం జగదాబాద్ జంక్షన్కి వెళ్తాం. సో థర్డ్ ఎగ్జిట్ అయితే తీసుకున్నాను. మనకు ఆ ముందు రాజధాని హోటల్ కనబడుతుంది, ఇంకా మనకి చిన్న చిన్న హోటల్స్ అయితే కనబడుతున్నాయి. ఈ రోడ్నే సూర్యాబాగ్ రోడ్ అంటారు. ఆ ముందుకెళ్తే మనకి సూర్యాబాగ్ జంక్షన్ వస్తుంది, ఇంకా ముందుకెళ్తే డాల్ఫిన్ హోటల్ ఉంటుంది. ఆ రైట్ సైడ్లో చూసారా, మనకి కీస్ హోటల్ ఉంది, దాని వెనకాలే మనకి డాల్ఫిన్ హోటల్ ఉంటుంది. రైట్ సైడ్లో మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. ఈ జంక్షనే సూర్యాబాగ్ జంక్షన్. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం చిత్రాల రోడ్కి వెళ్తాం. ఇంకా మనకి ఈ సూర్యాబాగ్ జంక్షన్ దగ్గర అన్ని టూల్స్ దొరుకుతాయి. ఎటువంటి టూల్స్ అయినా కావాలంటే మనకి ఈ సూర్యాబాగ్ జంక్షన్కి వచ్చేయాలన్నమాట. మనకి ముందుకెళ్తే డాల్ఫిన్ జంక్షన్ వస్తుంది. ఈ రైట్ సైడ్లో మనకి డాల్ఫిన్ హోటల్ ఉంది, ఆ పెద్ద హోటల్ కనబడుతుంది కదా, అదే డాల్ఫిన్ హోటల్. నేనైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాను, ఎందుకంటే ఇలా వెళ్తేనే మనం జగదాంబ జంక్షన్కి వెళ్తాం. ఆ ముందు కనిపిస్తుంది కదా, ఆ ఏరియా అంతా పోలీస్ బ్యారక్స్ అంటారు. ఇక్కడ దొరకని పుస్తకం అంటూ ఉండదు. మనకి ఎటువంటి పుస్తకం కావాలన్నా, అది కొత్తదైనా పాతదైనా, ఈ ఏరియాలో మనం దొరికేస్తుంది. ఈ రైట్ సైడ్లో మనకి శ్రీ షిరిడి సాయి జ్ఞాన మందిరం ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్తే కమిషనర్ ఆఫీస్ వస్తుంది. ఈ రోడ్లో మనం ఒకే బుక్ షాప్లో కాకుండా రెండు మూడు బుక్ షాపులు తిరిగితే మనకి పాత పుస్తకాలు తక్కువ రేట్కి వస్తాయి. ఇక్కడ రైట్ సైడ్ జీప్ వచ్చింది చూసారా, అదే కమిషనర్ ఆఫీస్. మనం అలా ముందుకు వెళ్తే మనకి ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ ఇదిగోండి, అది ఇదే ఆ జంక్షన్. ఈ రోడ్ కనబడుతుంది కదా, ఈ రోడ్నే రాజా రామ్మోహన్ రాయ్ రోడ్ అంటారు. మనం ఇలా ముందుకు వెళ్తే మనకి ఇంకొక వై జంక్షన్ వస్తుంది. ఆ వై జంక్షన్ నుంచి రైట్ తీసుకోవాలి. ఇదే వై జంక్షన్, ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకున్నాను. ఇలా ముందుకు వెళ్తే మనకి ఒక పార్క్ వస్తుంది. ఆ పార్క్ పేరు వచ్చేసి వైశాఖి జల ఉద్యానవనము. ఇదిగోండి రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఇదే ఆ పార్క్. మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి సిఎంఆర్ సెంటర్ కనబడుతుంది. ఆ ముందు రైట్ సైడ్లో కనబడుతుంది కదా, అదే సిఎంఆర్ సెంట్రల్. ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకుంటాను. లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తే మనకి జగదాంబ జంక్షన్ వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. అక్కడ మనకి జగదాంబ థియేటర్, ఇంకా శారదా థియేటర్ ఉంటాయి, అవి కూడా చూసేద్దాం. ఈ రోడ్ని టౌన్ కొత్త రోడ్ అంటారు. లెఫ్ట్ సైడ్లో మనకి ఒక పెట్రోల్ బంక్ ఉంది, హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. ఇంకా ముందుకు వెళ్తే మనకి శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ అన్ని చిన్న చిన్న షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇది కొన్ని లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా, ఇదేనండి శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం. మనం ముందుకెళ్తే ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్తుంది, ఇంకా కేఎల్ఎం షాపింగ్ మాల్, అలా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. అదిగోండి ముందు కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో, అదే సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇంకా ఇక్కడ కూడా మనకి ఒక హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంది, అదైతే కేజీహెచ్ డౌన్ అండి. ఇది మనకి జగదాంబ వైపు డౌన్ అనమాట. మనకి అది సింగిల్ వే, ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో. ఇదిగోండి ఇక్కడ కంచి కామాక్షి శారీ షాప్ ఉంది, ఆ ఎలివేషన్ బాగుందండి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంకా మనం ముందుకెళ్తే మనకి జగదాంబ థియేటర్ వస్తుంది, అదిగోండి అదే జగదాంబ థియేటర్. చూసారా జగదాంబ థియేటర్ బాగుంది కదా. ఇంకా ఈ రోడ్ని టౌన్ మెయిన్ రోడ్ అని కూడా అంటారు. మనం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి ప్యారడైజ్ హోటల్ ఉంటుంది. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా, ఇదే ప్యారడైజ్ హోటల్. ఇంకా మనకి ముందుకు వెళ్తే వై జంక్షన్ వస్తుంది, ఇదే ఆ వై జంక్షన్. ఆ ముందు కనబడుతుంది కదా, అదే గ్రీన్ పార్క్ రోడ్డు, ఇది జైల్ రోడ్డు. మనం ఇలా ముందుకు వెళ్తే మనం జిల్లా కోర్టుకు వెళ్తాం, ఇంకా జైల్లో జంక్షన్కి వెళ్తాం. ఈ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం డాబా గార్డెన్స్కి వెళ్ళిపోతాం, అదే ముందుకు వెళ్తే జైల్లో జంక్షన్కి వెళ్తాం. కానీ మనం వెళ్ళాల్సిన జైల్లో జంక్షన్ కాబట్టి ముందుకే వెళ్దాం. ఆ ముందు రైట్ కనబడుతుంది చూసారా, ఆ రైట్ తీసుకుంటే మనం డాబా గార్డెన్స్ రోడ్కి వెళ్తాం. ఈ రోడ్ని సిఎంఆర్ రోడ్ లేదా జైల్ రోడ్ అంటారు. ఇదిగోండి సిఎంఆర్ షాపింగ్ మాల్, ఇది జగదాంబ దగ్గర ఉండే సిఎంఆర్ షాపింగ్ మాల్. మనం ముందుకు వెళ్తే మనకి జిల్లా కోర్ట్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ రైట్ సైడ్లో మనకి జిల్లా కోర్ట్ ఉంది.
ఈ జిల్లా కోడ్కి ఎంట్రన్స్ కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి చూసుకుంటే వజ్రా కాంప్లెక్స్ ఉంది, ఇది కూడా కొత్తగా కట్టిన బిల్డింగ్, చాలా బాగుంది కదా. ఇక్కడ మనం రైట్ సైడ్లో చూసుకుంటే జిల్లా కోర్ట్కి ఎంట్రన్స్ ఉంది, ఇదిగోండి ఇదే జిల్లా కోర్ట్కి ఎంట్రన్స్. సో ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం. ముందుకు వెళ్తే మనకైతే జైలో జంక్షన్ వస్తుంది. మనకి ఈ రైట్ సైడ్లో ఇండియా పెంటెకోస్ట్ చర్చ్ ఉంది. కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లోనే ఆక్సిజన్ ఫిట్నెస్ ఉంది. ఇంకా మనకి ఈ రూట్లో హెల్మెట్ షాప్స్, వైజాగ్ గ్రాండ్ రెస్టారెంట్, హోటల్ సౌభాగ్య ఉన్నాయి. మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి జైల్ రోడ్ జంక్షన్ వస్తుంది, అక్కడ నుంచి మనం రైట్ తీసుకుందాం. అది ఒక సర్క్యులర్ సిగ్నల్ అండి, అంటే మనం అక్కడ నుంచి రౌండ్ అబౌట్ తీసుకోవాలన్నమాట, థర్డ్ ఎగ్జిట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే డాబా గార్డెన్స్కి వెళ్తాం, ఆ బ్లాగ్ కోడ్ చేశాను, డిస్క్రిప్షన్ పెడతాను చూడండి. స్ట్రైట్గా వెళ్తే మనం మద్దిలపాలెం వెళ్తాం, ఆ బ్లాగ్ కోడ్ చేశాను, డిస్క్రిప్షన్ పెడతాను చూడండి. మనకి ముందు ఎంఎఫ్ కాన్ ఉంది, ఈ ముందు కనిపిస్తుంది కదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి విశాఖపట్నంలో ఇదే పెద్ద బ్యాంక్ అండి, స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఇదే. సో ఈ రోడ్నే మనకి రామ్నగర్ రోడ్ అంటారు. ఈ రోడ్ నుంచి అలా వెళ్తే మనం రామ్నగర్ వెళ్తాం. ఆ ముందు కనిపిస్తున్న బోర్డులో లెఫ్ట్కి వెళ్తే సర్క్యూట్ హౌస్కి, సిరిపురం జంక్షన్కి, ఇంకా ఆర్కే బీచ్కి వెళ్తాం, అదే రైట్కి వెళ్తే జగదాంబకి వెళ్తాం. సో మనం లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్ళి సర్క్యూట్ హౌస్ దాకా వెళ్ళి అక్కడ నుంచి జగదాంబ వెళ్ళిపోతాం. ముందు రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి, అదే సెవెన్ హిల్స్ హాస్పిటల్. ఈ రోడ్లో మనకి మ్యాక్స్ అని హాస్పిటల్స్ ఉంటాయండి, ఇంకా మనకి ఫోర్ పాయింట్స్ అనే ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఉంటుంది, అది మీకు చూపిస్తాను. ఈ రోడ్ని వాల్తేరు మెయిన్ రోడ్ అంటారు. మనకి ముందు లెఫ్ట్ సైడ్లో కేర్ హాస్పిటల్ ఉంది, చూపిస్తాను చూడండి, ఇదిగోండి కేర్ హాస్పిటల్. దాని వెనకాతలే మనకి ఫోర్ పాయింట్స్ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. ఆ ఫోర్ పాయింట్స్కి ఎలా వెళ్ళాలో ముందు రూట్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి లడ్డు గోపాల్ అనే స్వీట్ షాప్ ఉంది. ఇంకా మనకి ఆ ముందు లైఫ్ స్టైల్ ఉంది, ఆ లైఫ్ స్టైల్ నుంచి పక్క నుంచి ఒక రూట్ ఉంటుంది, అలా మనం మీదకి వెళ్తే మనం ఫోర్ పాయింట్స్ హోటల్కి వెళ్తాం. నేనైతే సర్క్యూట్ హౌస్ దాకా వచ్చాను, మనకి ముందు కనబడుతుంది కదా సన్, చాలా బాగుంది కదా. సో నేనైతే ఇక్కడ నుంచి ఈటర్న్ తీసుకుంటున్నాను, ఈటర్న్ తీసుకుని అలా జగదాంబ వెళ్ళిపోతాను. ఈ సర్క్యూట్ హౌస్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఎక్కడికి వెళ్తాం కూడా ఒక వ్లాగ్ చేశాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను, కుదిరితే చూడండి. మనకి రైట్ సైడ్లో లైఫ్ స్టైల్ షాపింగ్ మాల్ ఉంది, అది కూడా మీకు చూపించాను, ఆ వ్లాగ్ కూడా తొందరలోనే చేస్తాను. ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు అన్ని అంబులెన్స్ కనబడుతున్నాయి. ఈ రోడ్లో మనకి ఎక్కువగా హాస్పిటల్సే ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి డెంటల్ కేర్ హాస్పిటల్ ఉంది, చూసారా డెంటల్ కేర్ హాస్పిటల్. ఇంకా మనకు ముందుకెళ్తే వాసన్ ఐ కేర్ ఉంటుంది, ఇలా ప్రతి పార్టీకి సంబంధించిన హాస్పిటల్స్ అయితే ఈ లైన్లో ఉంటాయి. సో ఈ లెఫ్ట్ సైడ్లో మనకి సాయి ఆహార్ అనే రెస్టారెంట్ ఉంది. ఇంకా మనకి ముందుకు వెళ్తే
ఓ జంక్షన్ వస్తుంది, అదే ఎన్టీఆర్ సర్కిల్. ఆ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మనం దాడ లెఫ్ట్ తీసుకుని వచ్చాం. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళి జగదాంబకు వెళ్తాం. మీకు చెప్పే కదా ఎన్టీఆర్ సర్కిల్ అని, ఇదే ఆ ఎన్టీఆర్ సర్కిల్. ఇక్కడ చూసారా వాల్తేరు మెయిన్ రోడ్ అనే బోర్డు కూడా ఉంది. సో ఇదంతా మనకి వాల్తేరు మెయిన్ రోడ్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేదే సెవెన్ హిల్స్ హాస్పిటల్, ఇందాక మీరు చూపించా కదా అదే. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకా అపోలో హాస్పిటల్ కూడా ఉంది. అలా ముందుకు వెళ్తే మనకి వాసన్ ఐ కేర్ వస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూసారా, అదే వాసన్ ఐ కేర్. అంటే అక్కడ ఐ టెస్టులు చేస్తారు, కన్నుకు సంబంధించిన హాస్పిటల్ అది. సో ఇక మనం ముందుకు వెళ్తే మనకి దసవాళ్ళ ఎగ్జిక్యూట్ కూడా ఉంటుంది, కానీ అది రికార్డ్ అయినట్లేదు. కానీ మనకి గ్రీన్ పార్క్ అయితే కనబడుతుంది, గ్రీన్ పార్క్ కూడా మీకు చూపిస్తాను. వీళ్ళు రైట్ సైడ్లో మనకి ఫెడరల్ బ్యాంక్ ఉంది, ఇదిగోండి ఇదే ఫెడరల్ బ్యాంక్. ఇంకా మనకి సామ్సంగ్ కూడా ఉంది అక్కడే. మనకి ఈ రైట్ సైడ్లో గ్రీన్ పార్క్ హోటల్ ఉంది. ఇక్కడ నుంచి ఈ రోడ్ని గ్రీన్ పార్క్ రోడ్ అంటారు. సో ముందు కనబడుతుంది కదా అదే గ్రీన్ పార్క్. ఈ గ్రీన్ పార్క్ పక్కనే మనకి జిల్లా కోర్ట్ ఉంటుంది. ఇంకా మనకి ముందున ఈ జంక్షన్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం నవరోజీ రోడ్కి వెళ్తాం. ఆ రోడ్ బ్లాగ్ కూడా నేను చేశాను, కుదిరితే చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం కోర్టు బ్యాక్ సైడ్కి వెళ్తాం. ఇందాక చెప్పా కదా అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనం రామ్నగర్ రోడ్కి వస్తామని చెప్పేసి, అదేనండి అక్కడ రైట్ కనుక అదే రైట్. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్ళిపోతే మనం జగదాంబ దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ రూట్లో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 40 కిలోమీటర్స్ పర్ అవర్ అండి. ఆ ముందు కనబడుతుంది కదా జగదాంబ థియేటర్, ఆ రైట్ సైడ్లో మనకి ప్యారడైజ్ హోటల్ కూడా కనబడుతుంది, ఇందాక చూపించాను కదా. సో ఈ జగదాంబ థియేటర్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు చూసారని చెప్పి. మనకి ఆ రైట్ సైడ్లో కేఎల్ఎం ఫ్యాషన్ షాపింగ్ మాల్ కూడా ఉంది. ఇంకా ముందుకు వెళ్తే మనకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్తుంది. సో నేనైతే ఇక ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.